వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం సంబంధించినటువంటి ఉద్యోగాల సెలక్షన్ లిస్టులను జిల్లాల్లో రిలీజ్ అయితే చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో కొన్ని లిస్టులు అయితే రిలీజ్ అయ్యాయి మరికొన్ని జిల్లాల్లో ఇంకా లిస్టులు అయితే రిలీజ్ కాలేదు ఆ జిల్లాల్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ప్రజెంట్ జరుగుతుంది అన్ని జిల్లాల్లో కూడా అన్ని సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ అవుతాయి మీ జిల్లాలో కానీ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ కానట్లయితే మీరు కంగారు పడవలసినటువంటి అవసరమైతే లేదు అయితే ఇక్కడ మనకి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కొన్ని సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ అయ్యాయన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అయితే ఈ లిస్టులు కానీ మనం పరిశీలించినట్లయితే చాలా ఎక్కువ ర్యాంకులు ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా సెలక్షన్ లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని కూడా పిలుస్తున్నారు కొన్ని లిస్టుల్లో చూసుకు ట్లయితే ఇంత ర్యాంక్ కూడా జాబ్ వస్తుందా అని కూడా కొంతమంది సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల పదహారు ముప్పై నాలుగు వేల మూడు వందల పదహారు ఇలాంటి ర్యాంక్స్ కూడా సెలక్షన్ లిస్టులు అయితే చోటు కల్పించారు వీళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే వన్ ఇస్ రేషియోలో చాలా జిల్లాల్లో ఇప్పుడు సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రతి ఉద్యోగానికి కూడా ఇద్దరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని అయితే పిలుస్తున్నారు అయితే కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి అభ్యర్థులకి జాబ్ అనేది అంటే సెలక్షన్ లిస్టులో అనేది పేరైతే లేదు మరి ఎక్కువ ర్యాంక్ ఉన్నటువంటి అభ్యర్థులకు సెలక్షన్ నేమ్ అయితే ఉంది ఏంటి డిఫరెన్స్ అనేది చాలామందికి సందేహం అయితే ఉంది ఈ వీడియోలో దానిపై మీకు క్లారిటీ అయితే ఇస్తాను దానికంటే ముందు మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి అవి ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో భర్తీ కానిటువంటి పోస్టులను తీసుకుని వచ్చి సెకండ్ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అయితే అక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ లో ఎందుకు పోస్టులు మిగిలిపోయాయి సెకండ్ నోటిఫికేషన్లో ఎందుకు పోస్టులు అనేవి మనకి భర్తీ చేస్తున్నారు అనేది అయితే ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి రెండు రకాలుగా మిగిలిపోయాయి ఒకటి అభ్యర్థులు లేక రెండు అభ్యర్థులు ఉండి కూడా క్వాలిఫై మార్కులు సాధించకపోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఇవ్వలేకపోయారు ఇక్కడ అభ్యర్థులు ఉండి కూడా క్వాలిఫై మార్కులు ఏవైతే సాధించలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఈ సెకండ్ నోటిఫికేషన్ ద్వారా ఒక మంచి శుభవార్త అయితే అంది జరిగింది అది ఏంటి అంటే సెకండ్ నోటిఫికేషన్లో క్వాలిఫై మార్కులు అయితే మనకి చెప్పలేదు కాబట్టి ఎంత ర్యాంక్ ఉన్నా సరే మీ యొక్క రిజర్వేషన్లో ఖాళీలు ఉన్నట్లయితే మీకు పోస్ట్ అనేది వస్తుంది అదే ఇక్కడైతే జరుగుతుంది అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్కి మీ యొక్క రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయనుకోండి మీతో పాటుగా మీకు కాంపిటీషన్గా అభ్యర్థి అనేవాళ్ళు లేరు అనుకోండి మీరు ఏ రిజర్వేషన్ అభ్యర్థి అవనివ్వండి అందులో ఏ కేటగిరీ అభ్యర్థి అవనివ్వండి అక్కడ మీకు పోస్టులనేవి మిగిలిపోయి ఉన్నట్లయితే మీకంటే తక్కువ మార్కులు ఎంతమందికి వచ్చినా మీకంటే తక్కువ ఎంత ఎంతమందికి వచ్చినా సరే వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి అయితే అవకాశం లేదు క్వాలిఫై మార్కులు లేవు కనుక మీకు ఒక్క మార్క్ వచ్చినా సరే మెరిట్ బేసిస్న ఆ పోస్ట్ మీకే ఇవ్వాలి కాబట్టి చెట్ట చివరి ర్యాంక్ వచ్చినా సరే మీకు జాబ్ అయితే ఇస్తున్నారు అదే ఇక్కడ జరుగుతుంది కాబట్టే ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇన్ని ర్యాంక్స్ వచ్చినా సరే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను ఇక తక్కువ ర్యాంక్ వచ్చినా సరే జాబ్ అనేది ఎందుకు రావట్లేదు అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోలో మీకు ఈ రెండింటిపై కూడా క్లారిటీ అయితే ఇస్తున్నాను ఒకటి ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే జాబ్ అనేది రావచ్చు రెండు తక్కువ ర్యాంక్ ఉన్నా సరే జాబ్ అనేది రాకపోవచ్చు ఆల్రెడీ నేను ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే జాబ్ అనేది ఎందుకు వస్తుంది అనేది అయితే ఇప్పుడు చెప్పాను తక్కువ ర్యాంక్ ఉన్నా సరే ఎందుకు జాబ్ అనేది రాదు అనేది కూడా అయితే చెప్తాను రాదు అంటే కన్ఫామ్గా రాదు అని కాదు అక్కడ పాజిబిలిటీని అయితే మీకు వివరిస్తున్నాను అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక అభ్యర్థికి ఫస్ట్ ర్యాంకే వచ్చిందని మనం అయితే అనుకుందాం మీరు నేనైతే ఒకటో ర్యాంక్ అనుకుంటున్నాను మీరైతే పదో ర్యాంక్ అనుకోండి ఇరవైయో ర్యాంక్ అనుకోండి వందో ర్యాంక్ అనుకోండి మీ ఇష్టం ఓకే ఒకటవ ర్యాంకుని మనం తీసుకున్నట్లయితే ఆ జిల్లాలో ఆ అభ్యర్థి కానీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థి అనుకుందాం అంటే తనకి రిజర్వేషన్ అయితే లేదు అనుకున్నట్లయితే తనకి పోస్ట్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఆ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అయితే ఉండాలి ఇన్ కేజ్ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అనేది లేదే అనుకున్నట్లయితే తనకి ఎస్సీలో ఉన్న ఎస్టీలో ఉన్న బీసీలో పోస్టులు ఉన్నా సరే తనకి జాబ్ అయితే రాదు ఎందుకంటే తను ఓపెన్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్లో పోస్టులు లేవు సో తనకి ఒకటవ ర్యాంక్ వచ్చింది కదా అని జాబ్ అయితే రాదు ఇన్ కేస్ ఏవైనా పోస్టులు అనేవి కలిపారనుకోండి ఎక్కడైనా సరే వేకెన్సీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ టైంలో వేకెన్సీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో పోస్టులు కలిసాయి అనుకోండి అప్పుడు ఓపెన్ కేటగిరీలో పోస్టులు కలిసినట్లయితే తనకి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే తను ఒకటో ర్యాంక్ కలిగినటువంటి అభ్యర్థి బీసీ క్యాండిడేట్ అనుకోండి తనకి ఓపెన్లో అయినా జాబ్ రావచ్చు బీసీ కేటగిరీ కనుక తన యొక్క రిజర్వేషన్ బీసీఏ అవనివ్వండి బీసీ బి అవనివ్వండి బీసీసీ అవనివ్వండి డి అవనివ్వండి ఈ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి సో తనకి ఆ రిజర్వేషన్లో అయినా రావచ్చు ఎక్కడైనా సరే రావచ్చు సో ఆ విధంగా బీసీ వాళ్ళైనా సరే ఎస్సీ వాళ్ళైనా సరే ఎస్టీ వాళ్ళకైనా సరే జాబ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అక్కడ మీకు పోస్ట్ అనేది ఉన్నట్లయితే జాబ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది పోస్ట్ అనేది లేకపోయినట్లయితే మీకు ఎంత తక్కువ ర్యాంక్ వచ్చినా సరే జాబ్ అనేది రావడానికి అవకాశాలు అయితే పాసిబిలిటీస్ అయితే కల్పించట్లేదు సో మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఏవైతే ఆ పోస్టులు మిగిలిపోయాయో ఆ పోస్టులకే ప్రజెంటు ఎంత ర్యాంక్ వచ్చినా సరే జాబ్ అయితే వస్తుంది కాబట్టే మీకు ఆ విధంగా ఉంది మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది కదా అని జాబ్ అయితే రావట్లేదు దీనికి సంబంధించి ఒక ప్రూఫ్ కూడా మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను అఫీషియల్ వెబ్సైట్లో కడప జిల్లాకు సంబంధించి మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఎక్కువ ర్యాంక్ కలిగినటువంటి అభ్యర్థులు కూడా పోస్టులు అయితే వచ్చాయి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులకి పోస్టులు రావడానికి గల కారణం చూస్తే ఇక్కడ ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది అంతేగాని అక్కడ ఎక్కువ ర్యాంక్ కలిగినటువంటి అభ్యర్థికి పోస్ట్ ఎలా ఇచ్చారు అని మీరు అనుమానం అయితే పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ చూస్తే మనకి ఈ జిల్లాలో ఇక్కడ చూస్తే ఓసీ కేటగిరీలో ఇక్కడ పోస్ట్ అనేది పదకొండు వందల తొంభై నాలుగు అయితే వచ్చింది యాక్చువల్గా అయితే ఓసీలో అంత ర్యాంకికి రాదు కానీ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ కనుక తనకి ఆ క్యాండిడేట్కి జాబ్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకి అన్ని పోస్టులు కూడా చూడొచ్చు కడప జిల్లాలోనే కాకుండా మిగతా ఏదైనా జిల్లాలో మీకు సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టినట్టు అక్కడ చాలా ఎక్కువగా ఉన్నటువంటి కి జాబ్ అనేది ఏ విధంగా ఇచ్చారు అనే అనుమానం కానీ మీకు ఉన్నట్లయితే అక్కడ ఫిజికల్లీ హ్యాండికాప్డ్నా లేకపోతే ఎక్స్సర్వీస్ సర్వీస్ అన్నా తనకైనా ఏదైనా స్పోర్ట్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ అనేది ఉందా లేదా అనే వివరాలు అయితే మీరు అక్కడ క్లియర్గా చూసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి అయితే రావాల్సి ఉంటుంది సో అందుకోసమే మనకి ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే జాబ్ రావడానికి గల కారణం ఏంటంటే ఆ రిజర్వేషన్లో ఆ అభ్యర్థికి మాత్రమే అవకాశం అయితే ఉంది ఇతర అభ్యర్థులకి ఎన్ని మార్కులు వచ్చినా సరే రిజర్వేషన్లు రాస్టర్ పాయింట్ల దృష్ట్యా వేరే అభ్యర్థికి పోస్టులు అనేవి ఇవ్వడానికి అవకాశం అయితే లేదు ఇన్ కేస్ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కానీ ఉన్నా లేదన్నట్లయితే మీ యొక్క పోస్టులు కానీ ఉన్నట్లయినా సరే మీకు తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు జాబ్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీకు కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు మీ రిజర్వేషన్లో పోస్టులు కానీ మిగిలిపోయినట్లయితే ఆ పోస్ట్ అనేది మీకే ఇవ్వాలి కనుక మీకే ఛాన్స్ అయితే వస్తుంది సో ఈ విధంగా మనకి ప్రెసెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అవుతుంది కాబట్టి ఈ ర్యాంక్ కలిగినటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈ ర్యాంక్ కలిగినటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా జాబ్ రాదు అని మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ అయితే ఉంటాయి కనుక మనం అవన్నీ కూడా పరిగణి పరిగణలోకి అయితే తీసుకోవాలి అయితే మనం మీరు చూసుకున్నట్లయితే యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే అక్కడ పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అభ్యర్థులు అయితే తక్కువగా ఉన్నారు కనుక ప్రతి అభ్యర్థికి కూడా పోస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది సో ఆ విధంగా క్వాలిఫై మార్కులు అనేవి తీసేయడం వల్ల చాలామందికి యూస్ అయితే అయ్యింది లేదన్నట్లయితే మనకి ఫస్ట్ నోటిఫికేషన్లోనే ఈ క్వాలిఫై మార్క్స్ అనేవి మెన్షన్ చేసి ఉండకపోతే సెకండ్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా అసలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు ఎందుకంటే అన్ని పోస్టులు కూడా అప్పుడే అయిపోయి ఉండేవి పదిహేను మార్కులు కలిపిన తర్వాత వాళ్ళు పాస్ అయిపోయారు సో అప్పుడే పోస్టులు అయితే ఇచ్చేయాల్సి ఉంది అప్పుడు పదిహేను మార్కులు కలిపినా సరే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో ఆ అభ్యర్థులు అప్పుడు కూడా పరీక్షలు అయితే రాసున్నారు కానీ క్వాలిఫై కాలేకపోయారు కనుక అప్పుడైతే పోస్టులు అయితే ఇవ్వలేదు ఇది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకున్నటువంటి అంశం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించినట్లయితే మీకు యూజ్ అవుతుంది అని అనిపించినట్లయితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే జై హింద్ మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ అయినా సరే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి